అండి, అందరికీ నమస్కారం. సిరీస్ హోమ్ క్రేజీ అండ్ ట్రెండీ ఐడియాస్కి మీ అందరికీ స్వాగతం. దీపావళి రోజున మామూలుగా మంచి వస్తువు కొంటే, ఏదైనా వస్తువులు కొంటే మంచిది అని అంటారు కదా, సో అలాగే ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే దీపావళి రోజున మేము కొన్న కొత్త వస్తువు గురించి నేను మీకు చూపిస్తాను. అది ఎలా పనిచేస్తుంది, అది ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకేనా? సరే, పదండి అయితే చూద్దాం. సో ఇదేనండి, మేము దీపావళి రోజున తెచ్చిన కొత్త వస్తువు, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఇదే చూడండి, ఇక్కడ కనిపిస్తోంది కదా, ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్. సో ఇది తెచ్చాం మేము. ఇది దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేదంతా నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ముందే ఓపెన్ చేస్తున్నాను ఇది నేను. ఇది ఏంటి అనేది చూద్దాము. స్టాండ్ కనిపిస్తుంది. చూడండి, చూడండి, ఇది ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండరు. షేప్ ఇట్లుంది, అంటే ఇది ఇట్లా ట్రైప్యాడ్, త్రీ సైడ్స్ వచ్చింది డిజైను. సో ట్రైప్యాడ్ అని అంటారు దీన్ని, ఇట్లా నీట్గా. సో లోపల ఇక్కడ ఫోర్ వీల్కి ఫోర్ ఉన్నాయి, ఇవి వింగ్స్. సో ఇది 1, 2, 3 స్పీడ్స్. మేము ఇంకా ఇది యూస్ చేయలేదు, ఎందుకంటే ఇంకా కార్తీక మాసం వచ్చింది, పూజ చేసి తర్వాత యూస్ చేయాలి. మీ ముందే ఓపెన్ చేశాను బాక్స్ ఇది. సో ఇది ఇది ఓవర్లోడ్ ఇండికేటరు, దిస్ వన్. ఇది ఓవర్లోడ్ ఇండికేటర్, ఇది ఫాస్టర్ కూలింగ్, మోటర్ కూలింగ్. ఇది 5 ఇయర్స్ వారంటీ ఉంది, మోటార్కి 5 ఇయర్స్ వారంటీ ఉంది. సో ట్రైపాడ్ డిజైన్, సో ఇది డిజైన్ చూపించాను కదా, ఇది ట్రైపాడ్ డిజైన్. ఇది ఇది మిక్సర్ గ్రైండర్ ఈ షేప్లో ఉంది. ఇక్కడంతా స్టీల్ వచ్చింది. ఇదంతా మేము చాలా సెట్ చేసాము. ఇది ఏది మిక్సీలో ఏదైతే బాగుంటుంది, చాలా మన్నికగా ఉంటుంది, చాలా రోజులు వస్తుంది అనేది మేము చూసి, ఇది 750 వాట్స్, తొందరగా కూడా మనకు మోటార్ చెడిపోకుండా ఉంటుంది. తొందరగా అంటే ఓవర్లోడ్ ఎక్కువైనా కూడా అది ఎక్కువ మనకు తొందరగా, కొన్ని కొన్ని మిక్సీలు ఓవర్లోడ్ కొద్దిగా అవుతూనే స్టాప్ అయిపోతాయి, ఇది అట్లా కాదు. సో 750 వాట్స్ ఇది. సో బాగుంది అనేసి మేము తీసుకున్నాము ఈ మోడల్. ఇది 2019 మోడల్ ఇది. ఇప్పుడు నేను మీకు జార్స్ గురించి చెప్తాను. ఇది చూడండి, ఇది మాస్టర్ షెఫ్ జారు, మాస్టర్ షెఫ్ జారు. ఇది 2.1 లీటర్ ఉంది, ఇది పెద్ద జార్ ఇది. దీంట్లో ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది, దీన్ని ఇలాగా తీసేయాలి.
కొంచెం ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంట్లో అన్ని ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. అవి ఏమేమి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది నేను ఫిక్స్ చేస్తున్నాను. దీన్ని బ్లేడ్ కప్లర్ అంటారు. దీనికే మనము బ్లేడ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకునేసేసి పిండి కలుపుకునేది డో మేకరు ఇలాగా. సో ఇప్పుడు నేను దీన్ని లిడ్ పెట్టేస్తాను. ఇది పుషర్ మెజరింగ్ కప్పు. ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు. ఒక కప్పు ఫ్లోర్ వేస్తే ఒక కప్పు వాటరు ఇది ఇట్లా వేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసేసి దీన్ని క్లోజ్ చేసేసేయచ్చు. ఇక్కడ లోపల ఫ్లోర్ వేసుకునేసేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మనం ఆన్ చేసినప్పుడు మిక్సీ తిరుగుతుంది. ఇది తిరిగేసేసి మొత్తం ఫ్లోర్ అంతా డో తయారవుతుంది. ఆ పిండి ఏదైతే పిండి వేస్తామో మనము గోధుమ పిండి కానీ ఏదైనా కానీ పిండి మనం కలుపుకోవాలంటే ఇది యూస్ చేయొచ్చు. సో ఇది ఒక బ్లేడ్. ఇది ఇంకొకటి బ్లేడ్. ఇది చాపింగ్ బ్లేడ్. ఇది ఏమంటే ఆనియన్స్ కానీ క్యారెట్స్ కానీ మనకు చిన్న చిన్నగా చాప్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇది అంతే. యూజ్ చేసుకునేసి ఆన్ చేసుకోవాలి. ఇక్కడ స్విచ్ ఆన్ చేసేసుకునేసి ఫస్ట్ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ మనం ఆనియన్స్ ఏవైనా కానీ మనం కట్ చేసుకోవాలి, వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలంటే ఇక్కడ వేసేసుకునేసి ఆన్ చేస్తే మనకు చాప్ అయిపోతాయి. దీన్ని ఇట్లాంటి ప్లేట్ ఒకటి వచ్చింది, దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఇలాగా రెండు ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనము దీంట్లో ఫిక్స్ చేయాలి. ఇది ఇలాగా గ్రేట్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసుకుంటే తిరుగుతూ ఉంటుంది. సో మనం వెజిటబుల్స్ ఏ వెజిటబుల్స్ మనం గ్రేట్ చేసుకోవచ్చు దాంతో చేసుకోవచ్చు. కొబ్బరి కానీ అదే కోకోనట్ కానీ క్యారెట్ కానీ ఏదైనా కానీ మనము తురుముకోవాలంటే దీంతో ఇట్లా ఈజీగా తురుముకోవచ్చు. అది నిదానంగా తిరుగుతుంటుంది, మనం పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఇది గ్రేటర్ ఇట్లాంటిదే. ఇది స్లైసర్ వచ్చింది. సో ఇది మనకు స్లైస్ చేసుకోవాలనుకుంటే అంటే పొటాటో చిప్స్ కానీ బనానా చిప్స్ కానీ ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు కానీ లేదంటే వేరే ఇంకా క్యారెట్ స్లైస్ కానీ చేసుకోవాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని తీసేసి ఇది స్లైసర్ది. ఇది కూడా ఇట్లానే సేమ్ అట్లనే ఫిక్స్ చేసుకునేది. ఇలాగా చేసుకునేసేసి సేమ్ మనం పెట్టుకునేసేసి స్లైస్ చేసుకోవచ్చు ఇలాగా. సో దీన్ని స్లైస్ చేసుకోవచ్చు. ఇది స్లైసింగ్ బ్లేడ్. ఇంకా ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. దీనికి ఇది మన జ్యూస్ పిండుకునేది ఇలాగా పెట్టుకునేసేసి జ్యూస్ పిండుకునేది. దీన్ని ఇక్కడ మనము ఏదైనా కానీ సిట్రస్ కానీ లేదంటే వేరే ఏదైనా కానీ మనము ముసంబి కానీ ఇదన్నీ కూడా మనము చేసుకోవచ్చు. దీంట్లో జ్యూస్ అనేది జ్యూస్ చేసుకోవచ్చు మనం దీంట్లో. సో ఇది మాస్టర్ షెఫ్ జారు. దీంట్లో చాపింగ్, స్లైసింగ్, తర్వాత గ్రేటింగ్, డో మేకర్, తర్వాత సిట్రస్ ప్రెస్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఫైవ్ ఇన్ వన్ జార్ ఇది. మాస్టర్ షెఫ్ అయిపోయింది. నెక్స్ట్ జార్ చూడండి, ఇది జ్యూసర్కి సపరేట్గా మనం జ్యూస్ చేసుకునే దానికి వచ్చింది. ఇది సో ఇది లాక్ అయిపోయింది. ఇది చూడండి, ఇలా పెట్టేసి ప్రెస్ చేసి ఇలాగంటే లాక్ అయిపోతుంది. సో ఇది లిడ్. ఇది లిడ్ ఇట్లా తిప్పేసి తీయాలి. ఇది చూడండి, ఇది జ్యూసర్ జారు. సో ఇక్కడ ప్రెస్సింగ్ది లిడ్ ఉంది.
లాగా ప్రెస్ చేస్తూ వేసేది ఇది. పెట్టుకుని వేసేసి వేసేది. తర్వాత ఇది ఫిల్టర్. మనం ఏదైనా వేసినప్పుడు ఆ సీడ్స్ అన్నీ కూడా బయటికి రాకుండా ఫిల్టర్ చేస్తుంది. సో లోపల చూడండి బ్లేడ్ ఎట్లుందో, లోపల బ్లేడ్ ఇది. నెక్స్ట్ జారు ఇది ఏమంటే, ఇది దోశ పిండికి ఇడ్లీ పిండికి వేసుకునే జారు మామూలు, అంటే వెట్ జారు ఇది. ఇది మొత్తం ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ జార్ ఇది. దీనికి లిడ్ ఇలా వస్తుంది, మామూలు జార్స్కి వచ్చినట్టు వచ్చింది ఇది. నెక్స్ట్ ఇది మీడియం జారు. ఇంట్లో ఏమైనా పొళ్ళు కానీ అలా వేసుకోవచ్చు, పొళ్ళు వేసుకోవచ్చు ఇది. ఇవన్నీ మామూలుగా అన్ని మిక్సీలకు ఉండేవే జార్స్. ఫస్ట్ వెట్ జారు, ఈ మీడియం జారు అని ఇది వేసుకోవచ్చు. ఇట్లా మిక్సీలు కొనాలి అనుకునే వాళ్ళ కోసం నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిక్సీ కొనాలి, ఏ మిక్సీ అయితే బాగుంటుంది అని ఐడియా ఉండదు కదా కొంతమందికి, సో దానికోసం అని నేను ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మీడియం జార్కి కానీ, మీడియం జారు ఉంది కదా, దీనికి ఈ ఎక్స్ట్రా బ్లేడ్ ఇచ్చినారు. ఈ ఎక్స్ట్రా బ్లేడు మనము ఈ లోపల ఉండే బ్లేడ్ని తీసేసి ఇది పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు అంటే, ఇది మనకు షార్ప్ ఎక్కువ, అంటే పసుపు కానీ కొంచెం గట్టిగా ఉండేవి వేసుకునే దానికోసమని ఎక్స్ట్రా బ్లేడ్ ఇచ్చినారు. ఇది పసుపు కోసమని ఇచ్చినారు, పసుపు ఇంకా వేరే ఏమన్నా కానీ మనం పొడి గట్టిగా ఉండేవి పొడి చేసుకునే దానికి ఇచ్చారు ఇవి. సో దీన్ని ఫిక్స్ చేసుకునేసి, ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకునేసి లోపల మనము యూజ్ చేసుకోవచ్చు ఇది. దీనికి ఇది ఈ లిడ్ మామూలు పొడులు ఎట్లా వేసుకునేటప్పుడు ఇంకా కొంచెము ఇది టైట్గా ఉండేదానికి కూడా ఇది ఈ లిడ్ కూడా ఒకటి ఇచ్చారు. ఇలాగా టూ లిడ్స్ ఇచ్చారు. ఇది డ్రై గ్రైండర్, డ్రై జార్ ఇది. అంటే ఇది ఇది రిమూవబుల్ బ్లేడ్ ఉంది దీంట్లో, ఇది పెట్టుకోవచ్చు. సో ఇది వెట్ దాంట్లో కూడా రిమూవబుల్ బ్లేడ్ ఇది. సో రెండింటికి కూడా యూజ్ చేయొచ్చు ఇది బ్లేడ్. రిమూవబుల్ బ్లేడ్స్ ఇవి ఉండేది. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది 3-in-1 ఇన్స్టా ఫ్రూట్ జార్ ఇది. 3-in-1 ఇన్స్టా ఫ్రూట్ జార్ ఇది. సో ఇది ఇది ఏమంటే, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనం జ్యూస్ వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది. సో దానికి ఇది ఫిక్స్ చేసుకునేది, ఇలాగా ఫిక్స్ చేసుకునేసి కింద ఏదైనా బౌల్ పెట్టుకుంటే మనం తీసుకుంటే జ్యూస్ అంతా ఇట్లా వస్తుంది దీంట్లో నుంచి. సో మనకి ఇది అవసరం లేదు అనుకుంటే తీసుకునేసేసి ఇది లిడ్ దానికి క్యాప్ పెట్టేసుకోవచ్చు ఇలాగా అంతే. పౌడర్ చేసుకోవచ్చు, ఇలాగా చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ జార్కి దీనికి ఇది ఈ లిడ్ ఇచ్చారు. ఇది ఇట్లా పెట్టుకునేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు, ఇది మాత్రం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది సపరేట్గా లిడ్ ఇచ్చారు ఇంకోటి. ఇలాగా చేసుకునేసి ఇక్కడ నుంచి మనం జ్యూస్ని వంపుకోవచ్చు ఇలాగా. ఇక లాస్ట్ జారు ఇది చట్నీ జారు, చిన్నది స్మాల్ జారు ఇది. హాఫ్ లీటర్ జారు ఇది. ఇంకా లాస్ట్ జారు ఇది హాఫ్ లీటర్ జార్ ఇది. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇది కూడా. దీనికి లిడ్ ఇది. ఇది చట్నీ అని చట్నీ వేసుకోవచ్చు, చట్నీ జార్ ఇది. సో అది మీడియంది వెట్ జారు 1.5 liters, మీడియం జారు 1 liter జారు. సో ఇవన్నీ జార్స్ ఇవి. దీనికి ఇది చట్నీ క్లీన్ చేసి కలిగి పెట్టేదానికి దానికి ఇది ఇచ్చారు. వెంటలాగా ఇది స్పూన్ ఇచ్చారు, ఇది స్పూన్ లాగా ఇది. సో ఇది ఆఫర్లో వచ్చింది, ఆఫర్ ప్రైజ్ 9185 దీని ప్రైజ్ యాక్చువల్గా. సో మాకు వచ్చింది, మాకు 7800కి వచ్చింది ఇది దివాళీ ఆఫరు. దీనికి ఇంకొక ఒకటి గిఫ్ట్ ఇచ్చారు మాకు, దివాళీకి గిఫ్ట్ ఇచ్చారు దీనికి. అదేంటనేది చూపిస్తాను. అంటే హాట్ బాక్స్లు గిఫ్ట్ ఇచ్చారు దివాళీకి ఇది. చూడండి, ఇది 3 sizes వచ్చాయి.
ఇది ఫస్ట్ బాక్స్. ఇది ఫస్ట్ బాక్స్ మిల్టన్. ఇది సెకండ్ వన్. సెకండ్ వన్ ఇది ఇలాగ లాక్ అయిపోతుంది బాగా. సో ఇది థర్డ్ వన్ చిన్నది. ఇది ఏదైనా కర్రీస్ అట్లా వేసుకునేదానికి బాగుంటుంది. ఇవి మీరు ఎవరైనా కూడా తీసుకోవాలి అనుకుంటే ఇది బాగా బెస్ట్ ఆప్షను తీసుకోవచ్చు. ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండరు చాలా యూస్ఫుల్గా ఉంటుందని మేము తీసుకున్నాము. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.